ఇది ఒక జస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ వీడియో టైప్ అన్నమాట. ఎందుకంటే నా గురించి మీకేం తెలియదు, కొంచెం నా గురించి నేను చెప్తాను. అండ్ ఈ ఛానల్లో అసలు ఏం జరగబోతుంది, ఎందుకు స్టార్ట్ చేశాను ఈ ఛానల్ అనే దాని గురించి కొన్ని పాయింట్స్ నేను చెప్తాను అన్నమాట. ఇకపోతే ఫస్ట్ నా గురించి స్టార్ట్ చేస్తే, నేను పుట్టింది అండ్ పెరిగింది ఖమ్మంలో. దెన్ ఇంటర్మీడియట్ అండ్ ఎంబీబీఎస్ ఏమో హైదరాబాద్లో, ఎంబీబీఎస్ ఏమో ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి చేశాను. సో ఫైనల్ ఇయర్ డాక్టర్ అనమాట నేను. ఒక 5.5 ఇయర్స్ కష్టం తర్వాత డాక్టర్ అయిపోయాను. దెన్ అందరిలాగే ఎంపీ చేద్దాము అనేసి యుఎస్ వెళ్ళాలి అని అనుకున్నాను. సో యుఎస్ వెళ్ళాను, ఎగ్జామ్ రాశాను, వెళ్ళాను, స్కోర్స్ బాగానే వచ్చాయి. బట్ ఎందుకో అక్కడ ఉండడం అండ్ అక్కడ వర్క్ చేయడం అనేది నాకు నచ్చలేదు. సో ఐ జస్ట్ కేమ్ బ్యాక్. వచ్చేసిన తర్వాత నేను సరే ఇక్కడ టీపీజీ ఉంది కదా, ఇక్కడ రాసుకోవచ్చు అనుకున్నాను. బట్ పెళ్ళొచ్చిన కప్పొచ్చిన ఆగదు అనేది ఉంటుంది కదా సామెత, సంథింగ్ లైక్ దాట్. సో పెళ్ళి టైం వచ్చింది, లాస్ట్ ఇయర్ పెళ్ళి అయిపోయింది. దాని తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్నా, దెన్ మళ్ళీ చదవడం స్టార్ట్ చేసా. అండ్ మా ఎగ్జామ్ April 18th ఉండాల్సింది, బట్ అది April 16th మాకు చెప్పారు దట్ ఎగ్జామ్ ఇస్ గోన్ బి పోస్ట్పోన్డ్. ఆబ్వియస్లీ చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అయ్యాను నేను. లైక్ 1 ఇయర్ నుంచి కంటిన్యూస్గా ఓన్లీ దీనికోసం చదువుతున్నాను. సో పోస్ట్పోన్ అయిందంటే కొంచెం బాధ అయింది, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ అండర్స్టాండబుల్ ఈ సిచ్యువేషన్లో. ఆబ్వియస్లీ ఏదైనా పోస్ట్పోన్ అయితేనే బెటర్, లేదంటే ఇట్స్ లైక్ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్లా అయిపోయింది. సెకండ్ వేవ్ అయితే మరి నాకైతే ఇప్పటి నుంచో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, ఏమన్నా కొత్తగా చేయాలి లైఫ్లో, నాట్ జస్ట్ బీయింగ్ ఏ డాక్టర్ అని ఒకటి ఉంటుండే అనమాట. సో ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం. నా లైక్ నేను ఎక్స్ట్రోవర్ట్ని, కొంచెం నేను బాగా మాట్లాడగలను, చాలా ఈజీగా కలిసిపోతాను. సో అది నా ప్లస్ పాయింట్స్ కాబట్టి ఐ వాంట్ టు బీ లైక్ ఎక్కువ మంది నా గురించి వింటానికి ఇష్టపడతారేమో అని అనిపించింది. సో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ ఎగ్జామ్ అయిపోయాక స్టార్ట్ చేద్దామని అనుకున్నాను నేను, బట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది, మళ్ళీ ఎప్పుడు ఉంటుందో మాకు తెలియదు. సో సరే ఇంకా రైట్ టైం అంటూ ఏం లేదు, ఎప్పుడొకప్పుడు చేయాల్సిందే కదా. సరే అట్లీస్ట్ ఒక ఇంట్రడక్షన్ వీడియో అయినా చేద్దాం ఇప్పటికీ, చూద్దాం దాని తర్వాత ఏమైంది అనే దాని అనే మూడ్లో ఉన్నాను. సో ఈ ఛానల్లో మీరు ఏం చూడబోతున్నారు అంటే నా పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, నా జర్నీ ఇప్పటి వరకు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండబోతుంది, లైక్ నా ప్రిపరేషన్, లైఫ్ ఎలా ఉండబోతుంది, ఎండికి ఎంత కష్టపడాలి ఎగ్జామ్స్కి అనేది మీరు చూస్తారు. అండ్ ఫ్యూచర్లో నేను డాక్టర్ అయ్యాక లైక్ నా పీజీ లైఫ్ ఎలా ఉంటుంది, ఆల్ దాట్ థింగ్స్. అండ్ కొన్ని ఫన్నీ వీడియోస్, కొంచెం మన ఎంటర్టైన్మెంట్కి, అండ్ కొంచెం ఫ్యాషన్ వీడియోస్, కొంచెం మేకప్ బ్లాగ్స్ అండ్ డైలీ బ్లాగ్స్. సో ఇలాంటివన్నీ ఏది కుదిరితే అది నేను ట్రై చేస్తూ ఉంటాను, అట్లీస్ట్ వీక్ ఒకటి ట్రై చేస్తాను. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో నాకు తెలియదు కాబట్టి అప్పటి వరకు, ఎగ్జామ్ ఉండే వరకు నేను చేయడానికి ట్రై చేస్తాను. నాకు మీ అందరితో చాలా షేర్ చేసుకోవడానికి ఉంది. సో జస్ట్ స్టే ట్యూన్ దానికోసం. అండ్ మెయిన్ థింగ్, ఒక మేజర్ థింగ్ నేను మర్చిపోయాను, నాకు ఒక బేబీ ఉంది అండ్ షీ ఈజ్ మీ బేబీ. అంటే లైక్ పెళ్ళి అయిపోయింది, 1 ఇయరే కదా అయింది, అప్పుడే బేబీ ఉందా అలా అనుకున్నాను. మేము ఒక కుక్క పిల్లని తెచ్చుకున్నాం అనమాట ఒక 8 మంత్స్ బ్యాక్. ఈ ఫీమేల్ షీట్స్ అండ్ దాని వీడియోస్ కూడా ఉండబోతున్నాయి, చూపిస్తాను నేను మీకు దాన్ని లైక్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదే వీడియోలో లైక్ మొత్తం సస్పెన్స్ అంతా రివీల్ చేయాలని నాకు లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దాట్ మిస్ ఎనీ వీడియో. నేను అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అండ్ యూ జస్ట్ కాంట్ మిస్ మీ, షీఈస్ జస్ట్ అడోరబుల్. ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి లైక్ చిన్నగా షార్ట్గా స్వీట్గా పెడదామని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఎవరితోనో షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ ఉన్నాయి, లైక్ నాకు కొన్ని ఐడియాస్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి, బట్ మీకు ఇంకా స్టార్టింగ్ నుంచి మీకు కొన్ని ఐడియాస్ ఉంటూ ఉంటాయి, అవన్నీ కమెంట్ చేయండి సో దాట్ నేను అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అంతే, డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Bye-bye. Take care.